స్ఫూర్తితో ఆనందంగా ఈరోజు ఏం చూస్తున్నాము అంటే వేరుశనగ తోట చూస్తున్నాం. ఈ పొలం అతనిది. చేను చుట్టూ తిరిగి చూసుకుంటూ ఉన్నాడు. ఈ బోర్ల మీదే పండిస్తారు. ఇప్పుడు డేగల నారాయణ మాటల్లో విందాం వేరుశనగ పంట ఎలా ఉంటుందో. ఇది ఏ పైరు అండి? వేరుశనగ. ఎన్ని రోజులు అవుతుంది వేసి? 45 రోజులు అవుతుంది. 45 రోజులకు మొక్క ఎలా ఉంటుంది? ఇంకా 90 రోజులు పంట. ఎకరానికి ఎంత ఎన్ని విత్తనాలు వేస్తారు? వేస్తారు. మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? మీ పేరు? డేగల్ నారాయణ. మీకు లాభం ఉందంటారా వేసినందువల్ల? పెట్టుబడి 80,000-70,000 అట్లా పెంచి పడితే మంచి లాభం వచ్చింది. అంటే ఇప్పుడు ఎకరం 20,000 కవులు, 4 ఎకరాలు వేసారు మీరు. అంటే ఇప్పుడు మొక్క వేసినాక గడ్డి పీకటం అవన్నీ ఏమైనా చేస్తారా? ఆల్రెడీ కలుపు మందులు వచ్చినాయి. ఇప్పుడు ఆయన కూడా వచ్చింది కలుపు తీసి వేస్ట్ అంతా కలిపి ఆడాలతో చూపిస్తాం. ఇప్పుడు చూసినంత లెక్క మీదే కనిపిస్తుంది. అదే ఎకరానికి 80,000 పెట్టుబడి అవుతుందండి. వాటర్ మీరు బోర్ మీద వేస్తారు? కరెంట్ వైర్ లాక్ వచ్చాము. కరెంట్ మోటార్ పెడితే అంటే విత్తనాలు కాయలుగా అమ్ముతారా? మీరు కాయలు అమ్మేస్తారు, నూనెకి అలా పంపించరు? బాగా వాడతారు. వేరుశనగ ఒక్కటే వేస్తారా, ఇంకా పైర్లు ఏమన్నా వేస్తారా? కరెంట్ ఉండట్లేదు ఇప్పుడు. అంటే పురుగులకి అవన్నీ మందులే వాడతారు? తొంభై రోజుల్లో కాయలు తయారవుతాయి. నాకు ఒక మొక్క పీకి చూపించగలరా? ఏమైనా ఉంటాయా? ఉంటాయా? నలభై ఐదు రోజులకి అలా వస్తాయి. 90 రోజులకి బాగా కాయలు వస్తాయి. కాయ వస్తాయి, కాయ పులుపు అంతా తయారైంది. ఇట్లా ఉంటే బాగున్నట్టు మా లెక్క. బాగున్నట్టే లెక్క. మండకు వచ్చి 10 కాయలు 20 కాయలు ఉంటే దిగుబడి బాగా వచ్చింది. అంటే సంవత్సరానికి కవులు 20,000 రెండు పంటలు వేసుకోవచ్చు? మూడు వేసుకోవచ్చు మన ఇష్టం. అది మందులు అవన్నీ మీరు షాప్? పక్కనే ఉండి 30,000 40,000
వేలు కవులు. ఇటు పోయితే నా సొంత పనులు 2 ఎకరాలు ఉన్నాయి, అటు అయితే 15 వేలు కవులు. అంటే ఏరియాని బట్టి ఉంటుంది కవులు. కవులు సొంతంగా ఎవరు చేయరు కవులకి. నేను చేస్తాను, మాకు 2 ఎకరాలు ఎదురు 4 ఎకరాలు వేస్తారు. ఈ చెనక్కాయలు మిషన్ ఒకటి ఉంది మాకు, మా అబ్బాయి చేస్తారు వ్యాపారం. కాయలు ఎత్తికి మిషన్లో పోసి పప్పు అమ్ముతారు. పప్పు తీసి ఇక నూనెకి అట్లా వాడతారు. ఎందుకంటే లేసు పప్పు వాడుతారు, మంచి పప్పు అంతా గుళ్ళు పప్పు అని విజయవాడ హైదరాబాద్ దాకా వెళ్తారు. మా వాళ్ళు హైదరాబాద్ పద్దాకా వెళ్తుంటారు. అది 50 బస్తాలు అయితే ఎకరానికి 40,000 50,000. ఇవన్నీ మందులు మొదలు పెట్టుకోవచ్చు బాగా. మరి ఎప్పుడైతే పెరిగిపోయే రేట్లు, పళ్ళ మందులు కానీ పురుగు మందులు కానీ, ఇదంతా తాడి చెట్లు ఉన్నాయి కదా, ఉపయోగిస్తారా? ఉపయోగిస్తారు. తాటి ముంజులు అంటారు చూసారా, అవి కొడుతుంటారు. తర్వాత మళ్ళీ దాటి పండిన తర్వాత తేగలు, తేగలు వేస్తారు. ఆ తేగలు వేసేది తాటి చూపులే పెట్టి పెడతారండి, వాటి వల్ల ఉపయోగం లేదని తీకేస్తారండి. అంటే చుట్టూ చెట్లు అన్నీ పాడైపోతాయి కదా. ముందంటే ఈ ఆకు కొడుకునేవాళ్ళు, తాటాకు ఉపయోగించేవాళ్ళు ఇంతకు ముందు. అంటే ఇప్పుడు అన్ని కొట్టి మనిషి కూలి అన్నీ చాలా ఖర్చు అవుద్ది కాబట్టి దాని గురించి. ఆకు వచ్చేసి అంతకుముందు మా చిన్న టైంలో 2 రూపాయలు అమ్మేవాడు, ఇవాళ 80 పైసలు 70 పైసలు ఆకు. ఎలా ఒకళ్ళు ఉన్నారు కూలీలు, ఆరోగ్యం బాగుంటుందని దాంట్లో వేసుకుని ఉంటుంటారు. బాపట్లో ఆయన ఉన్నాడు, కోటీశ్వరుడు పూరిలే. ఎప్పుడు ఎప్పుడు పూరింట్లో ఉంటాడు సార్ బాగా. వేరుశనగ డ్రిప్ మీద వేస్తారు, అవన్నీ డ్రిప్ ఇరిగేషన్ వల్ల అంటే డ్రిప్తో అట్లా రోజు వాటర్ పెట్టాలంట వేరుశనగకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రకృతి బాగుండాలి, ప్రకృతిలో మనం ఉండాలి.